హాయ్ నమస్తే, వనకం, అందరికీ స్వాగతం. బిగ్ బాస్ సీజన్ 8 డే 31కి సంబంధించిన రెండో ప్రమో తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో బిగ్ బాస్ షాకింగ్ ట్విస్ట్ ఇవ్వగా హౌస్మేట్స్ మధ్య చీఫ్ కోసం చీప్గా గొడవ జరుగుతుంది. పైగా యష్మి గౌడ మరోసారి నాగమణి కంట విషయంలో ఫైర్ అవుతూ కొత్త శపథం చేసింది. ప్రమోలో ఏం జరిగిందో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ప్రమో మొదట్లో బిగ్ బాస్ మాట్లాడుతూ, మీరు మీకు ఇచ్చిన టాస్క్లను పూర్తి చేయలేకపోయారు, కాబట్టి 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మీ మీదకి తుఫానుల దూసుకు రాబోతున్నాయి, తుఫాను ఆపాల్సిన సమయం వచ్చేసింది అని చెప్పి హౌస్మేట్స్ ని టెన్షన్ పెట్టేశారు. ఆ తర్వాత హౌస్మేట్స్ అందరూ యాక్షన్ ఏరియాలో ఏర్పాటు చేసిన పప్పీస్ కోసం పరిగెడుతూ కనిపించారు. అయితే ఈ టాస్క్ చీఫ్ కోసం పెట్టినట్టుగా ప్రమోలో చూస్తుంటే అర్థమవుతుంది. ఇక బిగ్ బాస్ పప్పీని చివరిగా పప్పీ హౌస్లోకి తీసుకొచ్చిన సభ్యులు, అలాగే పప్పీ మెడలోని ట్యాగ్ మీద పేరున్న సభ్యులు డేంజర్ జోన్లో నిలబడాల్సి ఉంటుంది అని చెప్పారు. అయితే యష్మి కూడా మణికంఠ పేరు ఉన్న పప్పీ పట్టుకొని కనిపించింది. ఆమె మాట్లాడుతూ, చీఫ్గా ఛాన్స్ మళ్ళీ వస్తే నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది అని రిక్వెస్ట్ చేసింది. వెంటనే మణికంఠ, నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోవాలంటే లాస్ట్ చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావా అని ప్రశ్నించాడు. ఆ తర్వాత యష్మి కూడా మాట్లాడుతూ, నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు అంటూ బయటకు గెంటేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది. కానీ నాగమణి కంట ఆమె మాటలు ఏమాత్రం వినిపించుకోకుండా యష్మి అవుట్ ఆఫ్ ది రేస్ బిగ్ బాస్ అంటూ ప్రకటించాడు. యష్మి కూడా మణికంట పక్క పక్కనే నిలబడగా పృథ్వీ మాట్లాడుతూ, చీఫ్ కి విన్నింగ్ క్వాలిటీస్ ఉండాలి అని తన ఆలోచనలు చెప్పాడు. ఎందుకు, విన్ అవుతేనే చీఫ్ అవ్వాలా అని నాగమణి కంట ప్రశ్నించగా అవును అని కూల్గా సమాధానం చెప్పాడు పృథ్వీ. అతను యష్మిని చూస్ చేసుకోగా మణికంట, నాకు అర్థమైంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు కనిపించింది. ఇక కరెక్ట్ డెసిషన్ తీసుకున్న పృథ్వీ అంటూ యష్మి గౌడ మళ్ళీ రెచ్చగొట్టడం మొదలుపెట్టింది. దట్స్ ఓకే హౌస్ అని నాగమణి కంట హౌస్లో చిచ్చు పెట్టాడు. వెంటనే సీత వచ్చి, నీ పప్పీస్ని యష్మి ఇచ్చింది, నువ్వు యష్మితో ఫైట్ చేయాలి, హౌస్తో కాదు, అందరూ నీ కోసం ఆడతారు, నీ గురించి ఆలోచిస్తారు అంటూ అతనిపై ఫైర్ అయింది. మణికంట వినిపించుకోకుండా, ఎవరైనా ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు నేను మిడిల్లో ఉన్నవాణ్ణి ఖచ్చితంగా అంటూ ఏదో చెప్పబోయాడు. అంతలోనే నైనిక, అలాంటి పదాలు ఎందుకు యూజ్ చేస్తావు అంటూ మండిపడింది. యష్మి గౌడ, నీకు ఈ హౌస్లో చీఫ్ అయ్యే అర్హత లేదు అనగానే మణికంట, ఏదో ఒకరోజు చీఫ్ అయి చూపిస్తాను అంటూ రెచ్చగొట్టాడు. ఇంకేముంది, యష్మి గురించి తెలిసిందే కదా, ఎలా అవుతావు నేను చూస్తాను అంటూ తన స్టైల్లో యాటిట్యూడ్ చూపించింది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.